సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే కేటీఆర్ మరోసారి మండిపడ్డారు. తీవ్ర విమర్శలు చేశారు. పోలీసులను అడ్డు పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి పాలన సాగిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయని చెప్పారు. రైతు రుణమాఫీపై శాంతియుతంగా ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులపై తిరుమలగిరి కాంగ్రెస్ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. కాంగ్రెస్ శ్రేణులు దాడులకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి డీజీపీ జితేందర్ కు కేటీఆర్ ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో రుణమాఫీ కవరేజ్ కోసం వెళ్లిన మహిళా జర్నలిస్టులపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడులు చేశారని కేటీఆర్ ఆరోపించారు. దోషులను గుర్తించి చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్న రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి తన స్వగ్రామంలో చర్చకు రావాలని కేటీఆర్ సవాల్ చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు మహిళా జర్నలిస్టులపై దాడులకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పాలనను గాలి కొదిలేసి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో తిరుగుతున్నారని విమర్శించారు. ప్రజల్లోకి పోయి రైతులకు సమాధానం చెప్పే దమ్ములేని దద్దమ్మ ఈ ముఖ్యమంత్రి. మేము అడిగినాం, చేతనైతే రా, ఏ ఊరికి పోతావో రా, ఏ మండలానికి పోతావో పోదాం, నీ కాన్స్టిట్యున్సీ కొడంగల్ పోదామా లేదా నీ సొంత ఊరు, నువ్వు పుట్టిన ఊరు కొండారెడ్డిపల్లె పోదామా, వస్తావా అని అడిగినాం. ఎక్కడికి రాలేదు, కానీ ఢిల్లీకి పోయినాడు. 20వ సారి సిగ్గు లేకుండా ఢిల్లీకి తొత్తుగా, ఢిల్లీకి గులాముగా ఇలా ఈ ముఖ్యమంత్రి గారు గల్లీలో తిరిగి ప్రజలు అవస్థల్లో ఉంటే క్షేత్రంలో తిరగాల్సిన ముఖ్యమంత్రి మంత్రులు ఇలా అడ్డగోలుగా ఈ రకంగా పోలీసులను అడ్డం పెట్టుకొని, ఈ రకంగా కిరాయి గుండాలను అడ్డం పెట్టుకొని ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి గొంతు నొక్కాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్నటికి నిన్న ముఖ్యమంత్రి గారి సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో ఇద్దరు మహిళా జర్నలిస్టులు ఏమడిగినారు, పోయి వాళ్ళు ముఖ్యమంత్రిని బూతులు తిట్టినరా, ముఖ్యమంత్రి లాగులో తొండలిసి పెడతామని చెప్పినరా, ముఖ్యమంత్రిని చెట్టు కట్టేసి కొడతామన్నారా, ముఖ్యమంత్రి గుడ్లు మీకు గోటీలాడతామన్నారా, ఏమన్నారు, ఏం తప్పుడు మాటలు మాట్లాడినారు. వాళ్ళు పోయి కేవలం ముఖ్యమంత్రి సొంత ఊళ్ళో రుణమాఫీ అయ్యిందా లేదా అని రైతులను అడుగుతుంటే అక్కడ కాంగ్రెస్ చిల్లరగాళ్ళు, కాంగ్రెస్ కిరాయి గూండాలు ఇద్దరు మహిళా జర్నలిస్టులు మీద దాడి చేయడమే కాకుండా వారిని కొండారెడ్డిపల్లె నుండి, అచ్చంపేట నియోజకవర్గం నుండి కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ పోలీస్ స్టేషన్ దాకా వాళ్లను కార్లేసుకొని సినిమాల్లో చూపెట్టినట్టు వాళ్ళను వెంబడించి బెదిరించి వాళ్ళ మీద పడి రుణమాఫీపై మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదన్నారు మంత్రి పొంగులేటి.